నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ దాడులు. అశోక్ నగర్లోని ఇండ్లు సహా 10 చోట్ల సోదాలు. దాదాపు 100 కోట్లకు చేరిన జీఎస్టీ రీఫండ్ స్కామ్. మరో 3 ముగ్గురిపై చర్యలకు సిద్ధమైన ఉన్నతాధికారులు. నిధుల లేమితో కృష్ణా గోదావరి బోర్డుల సతమతం. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆవేదన. వాహనాల పార్కింగ్ కష్టాలు తీర్చేలా జీహెచ్ఎంసీ కసరత్తు. నాంపల్లిలో పూర్తయిన మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్. రైసీ మృతిపై సంతాపం చెబుతూనే అమెరికా పరోక్ష విమర్శలు. ఇరాన్లో హక్కుల అణచివేతకు పాల్పడ్డారని ఆరోపణ.